यस ओके मरी वीडियो लो भारत में जनसंख्या शिक्षा भारत देश जनाभा विद्या अनेटटुवंटि टापिक चूद्दाम। सो मरी पापुलेशन एडुकेशन इन इंडिया अनेटटुवंटि टापिक मरी इदि तेलंगाणा मरियु एपी ई रेंडु राष्ट्राल्लो डीएससी की प्रिपेर अवुतुन्नटुवंटि अभ्यर्थुलकु ఖచ్చితంగా తెలంగాణలో అయితే 10 మార్కులకి మరి ఆంధ్రప్రదేశ్లో అయితే 5 మార్కులకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి। మరి దీన్ని హిందీలో చెబుతున్నటువంటి ఏకైక సంస్థ హిందీ తెలుగులో చెబుతున్న ఏకైక సంస్థ మన సురేష్ హిందీ అకాడమీ అండి। హిందీ తెలుగు అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు కూడా సో ఈ మూడింటిలో చెబుతున్న ఏకైక సంస్థ మీకు ఇవ్వబడేటటువంటి మెటీరియల్ కూడా సో మరి కావాలి అని అనుకుంటే పర్చేస్ చేయాలి అని అనుకుంటే మెటీరియల్ కూడా హిందీలో లభిస్తుందండి। అయితే ఇప్పుడు కాదు సో మరి ఇంకా మెటీరియల్ ప్రిపరేషన్ లో ఉన్నాం అప్పటివరకు క్లాసులు జరుగుతూ ఉంటాయి। మరి క్లాసులన్నీ కంప్లీట్ అయిన తర్వాత మెటీరియల్ ని డిటిపి చేయించడం జరుగుతుంది మరి అందరికీ కూడా దాన్ని కూడా అందజేయడం జరుగుతుంది కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి మరి రెడీ అయిన తర్వాత మాత్రమే పంపించగలుగుతాం అంత ముందు మాత్రం పంపించలేమండి। మరి भारत में जनसंख्या शिक्षा अंडि भारत में जनसंख्या शिक्षा भारत देश जनाभा विद्य की संबंधी विवरालनु तेलुसुकुंदाम। मरि ओक्कोक्क पाइंट गा मनं तेलुसुकुने प्रयत्नं चेद्दाम। नंबर वन मोट्टमोदटिसारि 1969 अगस्टुलो मुंबईलो एक्कडंडि मुंबईलो मोट्टमोदटि जातीय जनाभा विद्य समावेश जरिगिंदी प्रथम राष्ट्रीय आबादी शिक्षा सम्मेलन मुंबई लो 1969 लो जरिगिंदी प्रथम राष्ट्रीय आबादी शिक्षा सम्मेलन अनगा भारत देश में जनाभा विद्यनु प्रति ओक्करिकी नेर्पिंचडं कोसम ఆ సమావేశంలో చర్చలు జరిపారు। మరి 1917 లో ఈ చర్చల ఫలితంగా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా కొన్ని సిఫారసులు చేయబడ్డాయండి। మరి ఈ రాష్ట్రీయ ఆబాదీ శిక్షా సమ్మాయ సమ్మేళనకే సిఫారిష్కే ఆధార్ పర్ సో ఈ సమ్మేళనకే ఆధార్ పర్ దీని ఆధారంగా ఎన్సిఈఆర్టీ ద్వారా జనాభా విద్య పాఠ్యక్రమాన్ని నిర్మించారు 71 లో। సో ఎన్సిఈఆర్టీకే ద్వారా ఆబాది శిక్ష పాఠ్యక్రమ కా నిర్మాణ కరికులం ని తయారు చేయించారు। ఆబాది శిక్ష పాఠ్యక్రమ కా నిర్మాణ 71 सम्मेलन अयिते 69 प्रथम राष्ट्रीय आबादी शिक्षा सम्मेलन कब हुआ 69 पाठ्यक्रम का निर्माण 71 में किनके द्वारा एनसीईआरटी के द्वारा। नेक्स्ट मरी 1980 लो एं जरिगिंदी मरोकटि गोप्प विषय मरी एनपीईपी अनेटटुवंटिदि प्रारंभिंचारंडि एनपीईपी अने प्रोग्राम नि मरी एंटिदि मरी जातीय जनाभा विद्या प्रणालिका जनाभा विद्यను ఎలాగ అందజేయాలి ఏ స్థాయిలో ఎలాగ అందజేయాలని ఒక ప్లాన్ ని తయారు చేశారు ప్రణాళికను తయారు చేశారు యోజనక నిర్మాణ సో రాష్ట్రీయ ఆబాది శిక్షా యోజనక నిర్మాణ చూడండి పాఠ్యక్రమ కా నిర్మాణ అయితే 71 హైలైట్ అయినటువంటివి గుర్తుపెట్టుకోండి సమ్మేళన అయితే 69 యోజన అయితే 80 ఈ పదాలతోనే గుర్తుపెట్టుకోండి ముందు ఉన్నటువంటి మొత్తం అంత అవసరం లేదు రాష్ట్రీయ ఆబాది శిక్షా యోజన ఇలాంటివే అవసరం లేదు యోజన 80 ఓకేనండి। నెక్స్ట్ మరి ఆబాది శిక్షా యోజనకి షురువాద్ హుయి దీన్ని ఎన్పిఈపి అంటారు సో ఇది ప్రారంభించడం జరిగింది। మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎన్పిఈపి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాభా విద్యను పాఠశాల విద్యలో
ఆ పాఠశాల విద్య కరికులంలో ఏ విధంగా కలపాలి అని తెలియజేస్తుంది. ఈ ఎన్పిఈపి పాఠశాలలో పిల్లలు చదువుకునే పుస్తకాల్లో ఎలాగ ఈ జనాభా విద్యను కలపాలో తెలియజేస్తుంది. సో ఈసే ఆబాదీ శిక్ష, ఈసే ఆబాదీ శిక్షకో పాఠశాల శిక్షమే, పాఠశాల శిక్షమే, ఆబాదీ శిక్షకో పాఠశాల శిక్షమే, పాఠశాల శిక్ష కరికులమే అంటే పాఠ్యక్రమే, పాఠ్యక్రమే, షామిల్ కర్ణ సమ్మిశ్రణ కర్ణ, సమ్మిశ్రణ కియా గయా. సో మరి దేని ద్వారా పాఠశాల విద్యలో ఈ యొక్క జనాభా విద్యను సమ్మిశ్రణం చేయడం జరిగిందంటే ఎన్పిఈపి అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా, ఎన్పిఈపి అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా. సో మరి చాలా ఇంపార్టెంట్ అండి, యోజన అయితే 80, పాఠ్యక్రమం అయితే 71, సమ్మేళన అయితే కనుక 69. సో ఏ ప్రోగ్రాం ద్వారా పాఠశాల విద్యలో కలిపేశారు అంటే ఎన్పిఈపి అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా. మరి 1986లో మరొక గొప్పది జరిగిందండి. మరి ఓన్లీ పాఠశాల విద్య వరకే అందజేస్తే వాళ్ళకెందుకండి? ఇది జనాభా పుట్టకోకుండా కంట్రోల్ చేయాలంటే యువకుల్ని కంట్రోల్ చేయాలి. సో దానికి సంబంధించిన బీజాలు పిల్లల్లో వేయాలి. ఎస్, వేశాం ఎన్పిఈపి ద్వారా. నెక్స్ట్ ప్రౌఢ విద్యలో, వయోజన విద్యలో కదా ఉండాల్సింది ఈ జనాభా కంట్రోల్ విద్య, కాబట్టి అదే 86లో చేశారు. ప్రౌఢశిక్షామే, 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 ఆబాదీ శిక్షాక ప్రవేశ్, ఆబాదీ శిక్షాక ప్రవేశ్ కియా గయా. ప్రౌఢశిక్షామే ఆబాదీ శిక్షాక ప్రవేశం పెట్టడం జరిగింది. సో ఇక్కడ టెక్నికల్ పదం ఇంపార్టెంట్, ప్రౌఢశిక్షామే. ఓకేనండి. మరి దీన్ని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఎన్సిఈఆర్టీ వాళ్ళండి. 1 నుండి 12వ తరగతి వరకు జనాభా విద్య ఉండేలాగా, 12 అంటేనే ప్రౌఢులు, సో జనాభా విద్య ఉండేలాగా చేశారు 86లో ప్రౌఢశిక్షామే. మళ్ళీ ఇదే విధంగా అంతకంటే ముందు 10 సంవత్సరాల ముందుగానే ఈ ఏప్రిల్ 16వ తేదీనే మరి ఏం చేశారు అంటే 1976 ఏప్రిల్ 16న మొట్టమొదటి జనాభా విధానాన్ని ప్రకటించారు. విధానం అండి, ఇది ప్రణాళిక కాదు. సో ప్రథమ, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రథమ ఆబాదీ నీతి, ప్రథమ ఆబాదీ నీతికి ఘోషణ. ప్రతి పాయింట్ బిట్టేనండి. ప్రథమ ఆబాదీ నీతికి ఘోషణ, ప్రథమ ఆబాదీ నీతికి ఘోషణ 76 ఏప్రిల్ 16 అండి. మరి ఇదే విధంగా 2000లో ద్వితీయ ఆబాదీ నీతి, ద్వితీయ ఆబాదీ నీతికి ఘోషణ. ప్రథమ ఆబాదీ నీతి అయితే 76, ద్వితీయ ఆబాదీ నీతి అయితే 2000 అండి. మరి దీని ఫలితంగా ఏం జరిగింది అంటే 2003 జూన్ 12 ఇక్కడ ఆబాదీ స్థిరీకరణ్ కోష్ అనేటటువంటి ఒక వ్యవస్థను మరి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏర్పాటు చేశారు. ఏంటంటే అది ఆబాదీ స్థిరీకరణ్ కోష్ కా ప్రారంభ కియా, ఆబాదీ స్థిరీకరణ్ కా కోష్, స్థిరీకరణ కోష్ అండి, ఆబాదీ స్థిరీకరణ కోష్ ప్రారంభ కియా అండి. మరి దీన్ని ప్రారంభించింది వాజ్పేయి గారండి, ఎందుకంటే 2003లో వాజ్పేయి కదండి ప్రధానమంత్రి, వాజ్పేయిజీ. మరి దీని ఏంటండి ఇది ఆబాదీ స్థిరీకరణ కోష్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జనాభా విద్యను ప్రతి ఒక్కరికి చేర్చడం కోసం కొంత ఖర్చు అవుతుంది కదా, పుస్తకాలు కానీ కార్యక్రమాల కోసం కానీ, జనాభాను కంట్రోల్ చేయడానికి ఆపరేషన్లకు కానీ, వీటన్నిటికీ కొంత డబ్బు ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బునే ఈ కోష్లో ఏర్పాటు చేశాడు. దానికి ఒక సపరేట్గా ఒక నిధిని ఏర్పాటు చేశారు, అదే ఈ ఆబాదీ స్థిరీకరణ కోష్. జనాభాను కంట్రోల్ చేయడానికి అవసరమైనటువంటి డబ్బును ఈ ఆబాదీ స్థిరీకరణ కోష్లో పెట్టేస్తారు ముందుగానే. సో 1000 కోట్లు 2000 కోట్లు అలా పెట్టేస్తారండి. దాని నుండే సో ఈ యొక్క జనాభా శిక్షకు కావలసిన పుస్తకాలు, ట్రైనింగ్లు, సో అదేవిధంగా ఆపరేషన్లు, ట్రైనింగ్ల ఖర్చులకి వాడేస్తూ ఉంటారు.
గుర్తుపెట్టుకోండి ఆబాదీ స్త్రీకరణ కోశిక ప్రారంభ వాజ్పేయి ద్వారా అండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ మనం చెప్పుకోవాలండి. ఏంటంటే ఈ కోశ యొక్క లక్ష్యం ఏంటి? సో ఇస్ కోశిక లక్ష్య, ఇస్ కోశిక లక్ష్య క్యా హై? 2045 నాటికల్లా, 45 ఇంకా రాలేదండి, 23లోనే ఉన్నాం, 45 నాటికల్లా ఆబాదీ స్థిరీకరణ కరణ, ఆబాదీ స్థిరీకరణ కరణ. సో 2045 నాటికల్లా ఆబాదీ స్థిరీకరణ కరణ. సో ఇంకా మరీ పెరగకోకుండా చేయడం అండి. అప్పటి లోపల మనకు జాబులు వచ్చి పిల్లలు పుట్టేసుకొని ఉండాలి, లేదంటే ఇంకా తర్వాత జనాభాని ఆపేస్తారంట ఈ టార్గెట్ ప్రకారంగా. ఓకేనండి. నెక్స్ట్ భారత్ మే. సో ఇంతటితో ఈ యొక్క టాపిక్ అయిపోయింది. ఒక్కసారి చూద్దాం, సమ్మేళన అయితే 69, పాఠ్యక్రమం అయితే 71, యోజన అయితే 80, ప్రౌఢశిక్షణ 86, ప్రథమ ఆబాదీ నీతి చాలా ఇంపార్టెంట్ అండి 76, ద్వితీయ ఆబాదీ నీతి కూడా ఇంపార్టెంట్ 2000, మరి ఆబాదీ స్థిరీకరణ కోష్ 2003 వాజ్పేయి ఇస్తాడండి, ఎందుకంటే బీజేపీ గవర్నమెంటే ఉంది కాబట్టి. మరి కోష్క లక్ష్య 2045 ఆబాదీ స్థిరీకరణ కరణ. ఓకేనండి. ఎస్, మరి ఈ స్థిరీకరణ జరపడం కోసం భారతదేశంలో చేపట్టిన నియంత్రణ కార్యక్రమాలు ఏమిటి? సో డబ్బు కేటాయించడానికి కోష్ని ఏర్పాటు చేశారు, మంచిది, వెరీ గుడ్. మరి దీని కింద ఈ డబ్బును ఖర్చు పెడుతూ చేయబడిన కార్యక్రమాలు ఏమిటి? అది కదా మనకు కావాల్సింది. ఎస్, హెడింగ్ భారత్ మే ఆబాదీ నియంత్రణ కే కార్యక్రమ్. ఏంటండి భారత్ మే ఆబాదీ నియంత్రణ కే కార్యక్రమ్? ఆబాదీ నియంత్రణ కే కార్యక్రమ్ అండి, భారత్ మే ఆబాదీ నియంత్రణ కే కార్యక్రమ్ అండి. మరి సో ఒక్కొక్క కార్యక్రమం చూద్దాం. మొట్టమొదటిగా 1952లో ప్రథమ బార్ పరివార్ నియంత్రణ అభియాన్ కా ప్రారంభ, మొట్టమొదటిసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే కార్యక్రమాలని ప్రారంభించారు. బలవంతంగానే అనండి, ఇదేం స్వచ్ఛందంగా కూడా కాదు. ఓకేనండి. ప్రథమ బార్ పరివార్ నియంత్రణ అభియాన్ కా ప్రారంభ, పరివార్ నియంత్రణ అభియాన్ కా ప్రారంభ ఏ సంవత్సరంలో అండి? ఎస్, 1952లో. మరి ప్రపంచంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన మొట్టమొదటి దేశం ఇండియానేనండి, చైనా కూడా కాదు. సో ఎంత ఘోరం జరిగింది, ప్రపంచంలో మొట్టమొదటిసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఈ ప్రాజెక్టుని చేపట్టిన దేశం ఎస్ భారతదేశం. విశ్వమే ప్రథమ దేశం అండి, విశ్వమే ప్రథమ దేశ్ మన ఇండియానే అండి, ప్రథమ దేశ్ ఇండియానండి. సో మరి దాదాపుగా ఈ ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళకి 5 సంవత్సరాల భీమా సౌకర్యం కూడా కల్పించింది. అప్పట్లో భయపడిపోయేవాళ్ళు అనమాట, అమ్మో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే చనిపోతామేమో అని. సార్ ఇదేం చదవర్రా, కావాలంటే మీ కుటుంబానికి భీమా కల్పిస్తామని ఫ్రీగా 5 సంవత్సరాల వరకు భీమా కూడా కల్పించడం జరిగింది. సో 5 వర్షకి భీమా అండి. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత 1966లో అండి పరివార్ నియంత్రణ మంత్రాలయ, ఒక మంత్రిత్వ శాఖనే. సో ఇదేదో కార్యక్రమం లాగా చేపడితే కుదరదు, ఒక పెద్ద మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తే కానీ జనాభా కంట్రోల్ అవ్వదు అని చెప్పేసి పరివార్ నియంత్రణ మంత్రాలయని, ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారండి, మంత్రాలయక ఘటన్. చూడండి అభియాన్ అయితే ఎప్పుడు, నియంత్రణ అభియాన్ అయితే 52, మంత్రాలయ అయితే 66. దేనికి అది గుర్తుపెట్టుకోవాలి, ఆ టెక్నికల్ పద్ నేను ఏదైతే హైలైట్ చేశానో ఆ పదాన్ని ఆ సంవత్సరాన్ని రెండింటిని కలిపి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా. నెక్స్ట్ మరి తర్వాత 1967లో గర్భనిరోధక ట్యాబ్లెట్ల వాడకాన్ని ప్రారంభించారు. ఓకేనండి. సో ప్రభుత్వమే గర్భనిరోధక ట్యాబ్లెట్లను వాడడాన్ని ప్రారంభించిందండి. మరి భారతదేశం లాంటి
మరి ఇలాంటి సాంప్రదాయిక పరమైనటువంటి ఎన్నో నమ్మకాలు కలిగి ఉన్నటువంటి దేశంలో ఇది ఒక గొప్ప స్టెప్పే అనుకోవాలి. అప్పటి వరకు పిల్లల్ని పుడుతూ పుట్టడమే సహజం, కానీ పుట్టకోకుండా ట్యాబ్లెట్లు తినడం అనేటటువంటిది సోక అప్పట్లో ఏమో సంచలనం సృష్టించింది, కానీ తప్పలేదు ప్రభుత్వానికి. సో గర్భనిరోధ ట్యాబ్లెట్ కార్యక్రమం ఆరంభ, గర్భనిరోధ ట్యాబ్లెట్ కా ప్రయోగ ఆరంభ హువా ఎప్పుడండి? 67లో అండి. 67 ట్యాబ్లెట్లు, 66 మంత్రాలు, 52 అభియాన్లని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత 70లో గర్భనిరోధ ఆపరేషన్లు చేయడం ప్రారంభించారు. సో 1970లో గర్భనిరోధ ఆపరేషన్లు చేయడం ఈ ప్రాజెక్టుని చేపట్టారు అభియాన్. సో అప్పట్లో ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి ఇంకొక ఆయన ఉండేవాడండి, రాజీవ్ గాంధీ కాకుండా సంజయ్ గాంధీ అని బలవంతంగా చేయించేశాడనమాట. దాని గురించే మనకి ఎన్టీఆర్ సో యమగోళ సినిమాలో దాని గురించి కూడా ప్రస్తావన ఉంది. సో అప్పట్లో మన సాంప్రదాయవాదులంతా దాన్ని వ్యతిరేకించారు, మాకు ఇష్టం లేకుండా మాకు ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం ఏంటి అని చెప్పేసి. కానీ తర్వాత ఇది అందరూ తెలుసుకున్నారు, ఇప్పుడు స్వచ్ఛందంగానే చేసుకుంటూ ఉన్నారండి. దీని గొప్పతనం తెలుసుకొని గర్భనిరోధక ఆపరేషన్ అభియాన్ ప్రారంభమైంది. తర్వాత 1972లో అండి గర్భశ్రావక వధ ఖరీదియా గయా, ఓకేనా? గర్భశ్రావం చేసుకోవడం అంటే సో కొన్ని నెలల పిల్ల పుట్టిన తర్వాత గర్భంలో ఉన్నప్పుడు ఐదు నెలల వరకు సొంతంగా స్వచ్ఛందంగా గర్భస్రావం చేసుకున్నా కూడా అది వ్యాలిడే, రాజ్యాంగం ప్రకారంగా అది చట్టబద్ధమే అని చేశారు. గర్భశ్రావకో వైద్ సో అంటే రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం చేశారండి. వైద్ కర్దియా గయ అండి. సో 72లో గర్భశ్రావాన్ని సో మరి వైద్ కర్దియా గయ. మరి 1975-77 ఈ మధ్య కాలంలో అప్పుడు ఎమర్జెన్సీ సమయం అండి, ఇది ఆపాత స్థితిక సమయం అండి. ఈ సమయంలో తప్పనిసరి కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టారు ఖచ్చితం, ఎందుకంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి అండి. మరి పిల్లలు పుడుతూ ఉంటే వాళ్ళందరినీ పెంచాలంటే ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? అందుకని చెప్పేసి ఈ సమయంలో అనివార్య రూపమే ఇక్కడ సంజయ్ గాంధీ తన విశ్వరూపాన్ని చూపించాడు అనమాట. కనపడినట్లుగా మగవాళ్ళకేనండి, ఆడవాళ్ళకి కాదు. సో అనివార్య పరివార నియంత్రణ అభియాన్ని ప్రవేశపెట్టాడండి, ఓకేనా? అనివార్య పరివార నియంత్రణ ఎప్పుడు ప్రవేశపెట్టాడు అంటే 75-77 మధ్య కాలంలో, ఆపాత స్థితి కాలంలో, ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇది 91 వచ్చేసిందండి. ఇప్పుడు 91లో మరి జనాభా వృద్ధి నివారణ పైన ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. ఆ కమిటీకి అధ్యక్షుడు కరుణాకరన్, చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? ఆబాది వృద్ధి నివారణ పర్ నియుక్త కమిటీ కరుణాకరన్ అంటే తమిళనాడు ప్రధానమంత్రి కాదండి అప్పుడు ఆయన గారు, సో ఈయన వేరే ఆయన. చెప్పండి, జనాభా వృద్ధి నివారణ పైన ఏర్పాటు చేయబడిన కమిటీ కరుణాకరన్, ఓకేనా? 1991లో ప్రారంభించారండి ఈ కరుణాకరన్ కమిటీ. మరి 1994లో ఏం జరిగింది చూడండి, స్త్రీ భ్రూణ హత్య నివారణ కేలియే ప్రెటర్నల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అనేటటువంటిది, అంటే గర్భములో ఉన్నప్పుడు స్కానింగ్ చేసి ఆడపిల్లల మగపిల్లల అని కనిపెట్టడాన్ని నివారించారు. అదే సో ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్లో స్కానింగ్ అనేటటువంటిది చేయించాలే కానీ పిల్లలు లోపల ఉండేటటువంటి పిండం బాగుందా లేదా, ఆరోగ్యకరంగా ఉందా లేదా అనేదే చెక్ చేయాలి, చెప్పాలి కూడా. సో ఆడపిల్ల మగపిల్ల అనేటటువంటిది చెప్పకూడదు. సో 94లో వచ్చిందండి అది స్త్రీ భ్రూణ హత్య
నివారణ కేలియే దీని కోసం అని చెప్పేసి ప్రెటర్నల్ ఓకే ప్రెనటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ ప్రెనటల్ డయాగ్నస్టిక్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అనేటటువంటి దాన్ని తెచ్చినాడని స్త్రీ భ్రూణ హత్య నివారణ కేలియే ప్రెటర్నల్ డయాగ్నస్టిక్ టెక్నిక్ యాక్ట్ని తెచ్చారు దీని ప్రకారంగా స్కానింగ్లో సో మరి ఆడపిల్ల మగపిల్ల అనేటటువంటిది చెప్పకూడదు మరి 1996లో అండి జనవరి 1వ తేదీన గొప్ప విషయం జరిగింది సో ఏదంటే ప్రెటర్నల్ డయాగ్నసీ టెక్నిక్ యాక్ట్ని అమలు చేశారు ఈ ప్రెటర్నల్ డయాగ్నస్టిక్ టెక్నిక్ యాక్ట్ని అమలు చేయడం జరిగింది తీసుకొని వచ్చినటువంటిది అయితే 94లో అమలు అయితే 96 రాజ్యాంగంలో ప్రవేశపెట్టింది అంటే పార్లమెంటులో ప్రవేశపెట్టింది 94 అమలు చేసింది 96 జనవరి 1 అండి గొప్ప విషయం నెక్స్ట్ మరి 1998 మరి ఇదే గనక యాక్ట్ తీసుకొని రాకుండా ఉంటే ఈ పాటికి ఆడపిల్లలందరూ అయిపోయి ఉండేటోళ్ళు గ్లాస్ గ్యాసుల్లో వాళ్ళ పిండాలను మాత్రమే చూస్తూ ఉండేవాళ్ళం ఓకేనండి నెక్స్ట్ 1998 ఇక్కడి నుండి ఏం చేశారంటే పురుషోమే పరివార నియంత్రణకే ప్రోత్సాహం కేలియే ఎవరిలో అండి పురుషోమే పరివార నియంత్రణకే ప్రోత్సాహం కేలియే పరివార నియంత్రణ ప్రోత్సాహం కేలియే ఏం చేశారండి 98లో నో స్కల్పెల్ వాసెక్టమీ అంటే గీట లేకుండా ఆపరేషన్ కత్తి పడకుండా గాయం లేకుండా వ్యాసెక్టమీ యోజనలను తీసుకొని వచ్చాడనమాట నో స్కాల్పల్ వ్యాసెక్టమీ అనేటటువంటి విధానాన్ని తీసుకొని వచ్చారు నో స్కాల్పల్ వ్యాసెక్టమీ అనేటటువంటి విధానం ఎప్పుడండి 98లో నొప్పి గాయం ఘాటు లేకుండా సో వ్యాసెక్టమీ చేయడం అండి మరి 1985లో సో మరి యుఐపి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారండి యుఐపి యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ మరి దీని కింద మాతా శిశు స్వాస్థ్య కేలియే జాంచ్ తల్లి పిల్లలకు వచ్చే సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు సో దీన్ని యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ దీన్ని సార్వత్రిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు సో ఇది ఎవరి కోసం అంటే మాతా శిశు అండి సో మాతా శిశువుకి స్వాస్థ్య జాంచ్ కేలి వాళ్ళకి ఏ రోగాలు రాకుండా వాళ్ళకి ఎప్పటికీ కూడా గర్భం ధరించినప్పటి నుండి చెక్ చేసేలాగా ప్రతి వారం చెక్ చేస్తూనే ఉంటారండి సో ఇవన్నీ గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ కార్యక్రమాల ద్వారా జనాభాని కంట్రోల్ చేస్తూ వచ్చారండి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సో మరి సింపుల్గా 10-11 పాయింట్లు ఉన్న ప్రతిసారి 1వ 2వ వస్తూనే ఉన్నాయండి ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తర్వాత ఇంకా భారతదేశంలో జనగణన ఏంటండి జనగణన భారత్ మే జనగణన జనగణన గురించి తెలుసుకుందాం ఒక్కొక్క పాయింట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరి భారతదేశంలో ప్రథమ జనగణన ఎక్కడండి భారతదేశంలో ప్రథమ జనగణన ఎప్పుడు జరిగింది 1872లో లార్డ్ మేయో అనేటటువంటి ఆయన లార్డ్ మేయో అనేటటువంటి ఆయన మొట్టమొదటిగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జనాభాను కౌంటు చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు అప్పట్లో అంటే తక్కువ కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు కౌంటు చేయగలిగాం ఇప్పుడు పుంకాను పుంకాలుగా వచ్చేసారు కాబట్టి 5 సంవత్సరాలకు కుదరదు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి కౌంటు చేస్తారు మరి ఈ విధంగా క్రమానుసారంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేయడం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1881లో ప్రారంభమైందండి ఓవరాల్గా ప్రారంభమైంది 72 10 సంవత్సరాలకు ఒకసారి కౌంట్ చేయడం అనేది 81లో ప్రారంభమైంది మరి మొట్టమొదటిసారిగా ఎక్కువ జన్మదర్ ఎక్కువగా బర్త్ రేట్ కలిగినటువంటి సంవత్సరం అధిక జన్మదర్క వర్ష్
1921 అండి. దీన్ని గొప్ప విభజక సంవత్సరం అంటారు, గొప్ప విభజక సంవత్సరంగా పేర్కొంటారండి. సో 48.1% పెరిగారు అంటే దాదాపుగా అప్పుడున్న దానికంటే సగానికి సగం పెరిగారండి. 48 అంటే దాదాపుగా 50 కదా, అంటే 1920 వరకు ఎంతైతే ఉన్నారో 21కి ఒకటి దానికి డబుల్ అయిపోయారు. సో కాబట్టి ఆ రకంగా వచ్చిందండి. అందుకే దీన్ని గొప్ప విభజక సంవత్సరం, మహాన్ విభజక వర్ష అంటారండి, మహాన్ విభజక వర్ష అని అంటారు. ఓకేనండి. మరి అధిక ఆబాది వృద్ధి ప్రతిశత్, ఎక్కువ జనాభా వృద్ధి శాతం నమోదైంది. అధిక ఆబాది వృద్ధి ప్రతిశత్ అండి, ప్రతిశత్ నమోదైనటువంటి సంవత్సరం వృద్ధి ప్రతిశత్ 1971 అండి. సో ఇక్కడ దాదాపుగా 24.8% శాతం పరంగా తీసుకుంటే అయితే 71లో. మరి జన్మదర్ పుట్టుక రేటు పరంగా తీసుకుంటే కనుక సో 21లో పుట్టడం మాత్రమేనండి, పుట్టడం పరంగా తీసుకుంటే 21లో, పెరుగుదల పరంగా తీసుకుంటే 71లో ఎక్కువ పెరుగుదల నమోదైందండి. నెక్స్ట్, మరి ప్రథమ పంచవర్షీయ యోజనలో ఎంత డబ్బు కేటాయించారు ఈ జనాభా కోసం? ప్రథమ పంచవర్షీయ యోజనలో, ఎంత డబ్బును కేటాయించాడు నిధి? సో దగ్గర దగ్గరగా 65 లక్షలు అండి అప్పట్లో, అంతే 65 లక్షలు కేటాయించాడు అప్పట్లో. 65 లక్షలు అంటే ఇప్పట్లో 65 కోట్లని, 65 కోట్లు కూడా కదా, 650 కోట్లని. సో ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర 65 లక్షలు ఉంటుంది, చిన్న ఇల్లున్నా కూడా ఉంటుందండి. నెక్స్ట్, మరి ఏదైనా ఒక ప్లాన్లో పరివార నియంత్రణ, కుటుంబ నియంత్రణకు సో మరి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి ప్లాన్ పంచవర్షీయ యోజన 8వ పంచవర్ష ప్రణాళిక అండి. సో ఓకేనండి, పరివార నియంత్రణకి వెళ్ళి పరివార నియంత్రణకి అధిక మహత్వ, ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి యోజన, అధిక మహత్వ దియాగయా యోజన ఏది అంటే 8వ అండి, 8వ యోజన, 8వ పంచవర్ష ప్రణాళిక అండి. సో కుటుంబ నియంత్రణకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి యోజన. మరి తర్వాత ప్రపంచంలోనే ప్రథమ జనగణన ఎక్కడ జరిగింది? ప్రపంచంలోనే విశ్వమే ప్రథమ జనగణన ఎక్కడ జరిగిందండి, ఏ దేశంలో? నార్వేలో జరిగిందండి, నార్వేలో జరిగింది. ఓకేనా. మరి ఈ రకంగా జనాభా పెరుగుదల వలన కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని చెప్పేసి మరి జనాభా పెరుగుదల సిద్ధాంతాన్ని ప్రవర్తక్ ప్రతిపాదించాడండి మాల్థస్ అండి. సో ఆబాది సిద్ధాంతక ప్రవర్తక్ అండి ఎవరంటే డాక్టర్ మాల్థస్ అండి. మాల్థస్ జనాభా పెరుగుదల వలన కష్టాలు నష్టాలతో పాటు కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయన్నాడు. పని మనుషులు బాగా దొరుకుతారండి, అది ఊరికే ఉంటారు కదా, జనాభాలో ఎక్కువ కనిపిస్తుంటే తక్కువ డబ్బులకే వస్తారు, వాళ్ళల్లో వాళ్ళకి పోటీ ఏర్పడి. ఓకేనండి. మరి ఈయన గొప్ప విషయాన్ని తెలియజేశాడండి ఆ సందర్భంగా, జనాభా సిద్ధాంతాన్ని తెలియజేస్తూ, ప్రతి శిశువు కూడా ఆర్థిక నరకాన్ని క్రియేట్ చేసే ఒక వ్యక్తి అవుతాడు. హర్ర శిశువు గొప్ప విషయం చెప్పాడు, పుట్టే ప్రతి శిశువు ఆర్థిక నరక కర్త హోతా హై, ఆర్థిక నరక సృష్టికర్త, హోతా హై అన్నవాడేవాడండి మాల్థస్. ఏ సిద్ధాంతం? జనాభా సిద్ధాంతాన్ని తెలియజేస్తూ అన్నాడు, ప్రతి శిశువు ఆర్థికంగా నరకాన్ని సృష్టించేవాడే అవుతాడు అని చెప్పేసి. మరి దీన్ని కొంత సరళీకరిస్తూ ఈ జనాభా పెరుగుదలలో కూడా కొంత పాజిటివ్ దృష్టికోణాన్ని తెలుసుకొని మరొక సిద్ధాంతాన్ని తెలియజేశారు ఇద్దరు వ్యక్తులు, ఎడ్వర్డ్ బెస్ట్ డాల్టన్ అనేవాళ్ళు. జనాభా పెరుగుదలను ఎందుకు నెగిటివ్గానే చూస్తావు, దాంట్లో కూడా కొంత పాజిటివ్గా ఉంది కదా, అందులో పాజిటివ్నెస్ ఉంది కదా అని చెప్పేసి అభిలషణీయ ఆబాది సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఏదండి? అభిలషణీయ ఆబాది సిద్ధాంతక ప్రవర్తక్ అని ఎవరిని అంటారు చూడండి, ఎడ్వర్డ్ బెస్ట్ డాల్టన్ అండి. మరి దీన్ని 1815లో ఎడ్వర్డ్
బెస్ట్ బెస్ట్గా చెప్పాడండి డాల్టన్ అండి. సో జనాభా అభిలషణీయ, మనకు కావలసినంత పరిమాణంలో జనాభా పెరిగితే మంచిదే, అదే అభిలషణీయ ఆబాదీ సిద్ధాంతం. ఓకేనా? ప్రతి జనాభా పెరుగుదల నష్టానికే కాదండి. సో కొన్ని మారుమూల కొన్ని వేరే దేశాల్లోనే మరీ జనాలు తక్కువగా ఉన్నారు, వాళ్ళు మాత్రం కోరుకుంటున్నారు పిల్లలు పుట్టాలి పుట్టాలి అని చెప్పేసి. ఓకేనండి? సో ఒక లిమిట్ వరకు జనాభా పెరుగుదల మంచిదే, అదే అభిలషణీయ ఆబాదీ సిద్ధాంతం. ఓకేనండి? చూడండి గొప్ప విషయాలు. మరి భారతదేశంలో మొట్టమొదటిసారి జనాభా గణన 72 లార్డ్ మేయో 5 సంవత్సరాలకు ఒకసారి. మరి దీన్ని క్రమానుసారంగా 10 సంవత్సరాలకు ఎప్పుడు చేశారంటే 81. అత్యధిక జన్మ రేటు కలిగినటువంటిది 21. అత్యధిక వృద్ధి రేటు వృద్ధి శాతం నమోదైంది 71. మరి 21 మహాన విభాజక వర్ష అంటారు. మరి పంచవర్ష మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో 65 లక్షలు కేటాయిస్తే ఎక్కువ డబ్బులు కేటాయించింది 8వ పంచవర్ష ప్రణాళిక. మొదటగా జనాభాను లెక్క పెట్టిన దేశం నార్వే. ఆబాదీ సిద్ధాంత ప్రవర్తక మాల్టస్ ప్రతి శిశువు ఆర్థిక నరక కర్తనే అన్నాడు. అభిలషణీయ ఆబాదీ సిద్ధాంత ప్రవర్తక 1815 ఎడ్వర్డ్ బెస్ట్ డాల్టన్ అండి. మరి భారతదేశంలో జనసంఖ్యా నీతియ, భారతదేశంలో జనాభా విధానాల గురించి నేర్చుకోవాలండి. భారతదేశంలో జనాభా విధానాల గురించి నేర్చుకోవాలి. వీటి గురించి కూడా మనం ఇక్కడనే తెలుసుకుందాం. హెడ్డింగ్ భారతమే కహపర్ భారతమే భారతమే జనసంఖ్యా నీతియ, జనసంఖ్యా నీతియ అండి, భారతమే జనసంఖ్యా నీతియ. సో ఇందులో ఇప్పటి వరకు 2 విధానాలు దో నీతియ. సో దో నీతియ ప్రతిపాదిత్ కీ గై హై. సో అందులో మొట్టమొదటి ప్రథమ ఆబాదీ నీతి. సో ఆల్రెడీ ఇందాకనే చెప్పుకున్నామండి. ఎప్పుడే చెప్పండి, ప్రథమ ఆబాదీ నీతి ఎప్పుడండి? 1976 అండి. మరి ద్వితీయ ఆబాదీ నీతి ఎప్పుడండి? 2000లో చేయడం జరిగిందండి. మరి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మొదటగా ప్రథమ ఆబాదీ నీతి అండి, ప్రథమ ఆబాదీ నీతి. సో 1976. మరి ఈ విధానం ప్రకారంగా ఇది భారతదేశం ప్రవేశపెట్టినటువంటి మొదటి జనాభా విధానం. అంటే మా దేశంలో జనాభా పట్ల ఈ పద్ధతులు ఉన్నాయి, ఈ రకంగా మేము ప్రవర్తిస్తున్నాం అని తెలియజెప్పడం. ఓకేనా? సో మరి దీంట్లో ఒక్కొక్కటి చూడండి. స్త్రీ వివాహ ఆయు, స్త్రీ వివాహ ఆయు, స్త్రీల వివాహ ఏజ్ని 18 సంవత్సరాలకి, పురుషులకే 21గా నిర్ధారించారు ఈ ప్రథమ ఆబాదీ నీతి ప్రకారంగా. మరి జన్మదర్కో జనన రేషియోను, జన్మదర్కో ఏం చేశారు, 35 నుండి 25కి తగ్గించారు, 35 నుండి 25కి తగ్గించేశారు. సో కంకర్ణ లేదా ఘటాన. సో అంటే ప్రతి సంవత్సరము 35 మంది పుట్టకోకుండా 25 మంది పుట్టేలాగా చేసేసారండి. సో ఘటాయా గయా, ఎక్కడి నుండి ఎక్కడి వరకు అండి? 35 నుండి 25 వరకు ప్రథమ ఆబాదీ నీతి ప్రకారంగా. మరి ఎవరైతే పరివార నియంత్రణ మే ఆగే రహనే వాలే రాజ్యం కా ప్రోత్సాహం దియా గయా, కుటుంబ నియంత్రణలో ఏ రాష్ట్రాలు అయితే కంట్రోల్డ్గా ముందు స్థానంలో ఉంటాయో ఆ రాష్ట్రాలకు మరిన్ని నిధులు ప్రోత్సాహకాలు బెనిఫిట్స్ అందజేయడం మొదలుపెట్టారు. సో పరివార నియంత్రణకే ఆగే రహనే వాలే రాజ్యమే ప్రోత్సాహం దియా గయా. మీరు కంప్లీట్గా రాసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ మరి పిల్లలు పుట్టకుండా జనాభా కంట్రోల్ అవ్వాలంటే ముందు ఆడపిల్లలకు చదువు నేర్పించాలి, అందుకు బాలికా శిక్షాకేలియే అధికధన్, బాలికా శిక్షాకేలియే అధికధన్, ఎక్కువ డబ్బునివ్వడం మొదలుపెట్టారు ప్రథమ ఆబాదీ నీతి 76 ప్రకారంగా. మరి గర్భ నిరోధక ప్రత్యుత్పత్తి జీవ విజ్ఞాన్ మే అనుసంధాన్, గర్భ నిరోధక సైన్స్ పట్ల, అదేవిధంగా ప్రత్యుత్పత్తి సైన్స్ పట్ల, ప్రత్యుత్పత్తి గురించి తెలియజేసేటటువంటి జీవ విజ్ఞాన్ బయోసైన్స్ పట్ల, దీనిపైన ఇంకా మరిన్ని రేషియోలు
జనాభా పెరగకోకుండా ఉండాలంటే ఇంకా సైన్స్లో ఏమైనా మార్గాలు ఉన్నాయా అని కనిపెట్టడం కోసం ఆ సైన్స్ సైంటిస్టులకు డబ్బులు ఇచ్చి సో పరిశోధనలు చేయించారు, అనుసంధానాలు చేయించారు. తర్వాత జనాభా విద్యను విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టారు. జనాభా పెరుగుదల ఉంటే ఏ సైన్స్ సోషల్ ఏమి చేయలేదు, చదువు ఒక్కటే మార్గం అని కనిపెట్టారు. ఆబాదీ శిక్షాకో శైక్షిక వ్యవస్థమే ప్రవేశ శైక్షిక వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకేనా, ప్రవేశపెట్టడం జరిగింది. ఆబాదీ శిక్షాకో శైక్షిక వ్యవస్థమే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకేనా. సో చూడండి, గొప్ప కార్యక్రమాలు ఏమేమి జరిగాయి అనేటటువంటిది చూడండి. సో ఆయు ఆడపిల్లలకైతే 18, మగవానికి 21. ఇప్పుడైతే ఇద్దరికి 21 అండి. సో అప్పుడు ప్రథమ నీతి ప్రకారంగా ఈ రకంగా జన్మధరణి 35 నుండి 25. ఏర్ ఎస్టేట్స్ అయితే బాగా కంట్రోల్ చేస్తున్నాయో వాటికి ప్రోత్సాహకాలు, బాలికా విద్యకు ఎక్కువ డబ్బు, గర్భనిరోధక ప్రత్యుత్పత్తి కార్యక్రమాలపైన రీసెర్చ్లు, మరి ఆబాదీ శిక్షను విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ రెండవ నీతి అండి, దూసరి నీతి. ఓకేనా. సో దూసరి, ఇందాక ప్రథమ ఆబాదీ నీతి చూసాం. సో ఇప్పుడు దూసరి ఆబాదీ నీతి, దూసరి ఆబాదీ నీతి. ఓకేనా, దీని గురించి చూద్దాం. మరి ఇది ఎప్పుడంటే 2000 సంవత్సరంలో చేశారు. మరి దీని ప్రకారంగా ఎవరి సిఫారసుల ఆధారంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు? సో ఈస్ కే ఆధార సిఫారిష్, ఆధార సిఫారిష్, ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఆధారపడిన సిఫారసు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులండి. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసుల ఆధారంగా మరి ఈ యొక్క నీతి యొక్క లక్ష్యాలు ఏంటి అంటే, నెంబర్ 1, 2045 నాటికల్లా స్థాయీ వికాస్ సుస్థిరాభివృద్ధి, స్థాయీ వికాస్ జరగాలి. దీనికోసం ఆబాదీ ఘటావ్ జరగాలి. సో జనాభా తగ్గుదల జరగాలి లేదా స్థిరీకరణ జరగాలి. సో దీని లక్ష్యం అండి 2045 నాటికల్లా సుస్థిరాభివృద్ధిని సాధించాలి. మరి 2010 నాటికల్లా గర్భధారణ ధర్మే యథాశక్తి కం, 2010 నాటికల్లా గర్భధారణ ధరించే రేటును కం వీలైనంత తగ్గించాలండి. సో అంటే ఎక్కువగా గర్భం ధరించకుండా చేయాలి. మరి 14 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి వారికి భీతర్, సో ఈ వయసు కంటే లోపల వయసు ఉన్నటువంటి వాళ్ళకి ముఫ్త శిక్ష ఫ్రీ ఎడ్యుకేషన్ అందించి జనాభా విద్య పట్ల అవగాహన కల్పించాలి. మరి డ్రాప్అవుట్స్ని, చదువు చదువుకోకుండా బయటికి వెళ్ళిపోతే వాని వల్ల పిల్లల మీద పిల్లలు పుట్టేస్తారని చెప్పేసి బయటికి వెళ్ళిపోయినా సరే వాని బయట లోపలికి తీసుకొని వచ్చి డ్రాప్అవుట్స్కు 20% కమ్ కరణ జనాభా నీతి ప్రకారంగా. మరి అదేవిధంగా శిశు మృత్యుదర్, శిశువులు చనిపోయేటటువంటి రేటును సో మరి 30 కంటే తగ్గించాలి, 1000లో 30 కంటే తగ్గించాలి. సో ప్రతి 1000 మందిలో 30 కంటే తక్కువ చనిపోయేటట్లుగా చర్యలు చేపట్టాలి. వీలైతే ఏమీ లేకోకుండా శిశు మృత్యులే ఉండకోకుండా చేయాలి. నెక్స్ట్ మాతృమృత్యుదర్ని ఖచ్చితంగా 100 చేయాలి. ఎన్నింటికి? 100,000కి. 100 చేయాలండి. 100,000కి మాతృమృత్యుదర్ 100 చేయాలి. 1000కి శిశు మృత్యుదర్ 30 చేయాలండి. సో ఇసే కమ్ కరణ. ఓకేనండి, ఇది దూసరి జనాభా నీతి అండి. మరి 20 సంవత్సరాల తరువాత బాలికా వివాహాలు చేసుకునేటట్లుగా ప్రేరేపించాలి. రూల్ ప్రకారంగా 18 ఉన్నప్పటికీ 20 తర్వాత చేసుకునేటట్లుగా ప్రేరణ చేయాలి, అంతే చట్టం చేయకూడదు. సో 20 వర్షకే బాద్ బాలికా వివాహకే లియే ప్రేరణా దిలాన, చట్టం చేయకూడదండి. అయితే ఇప్పుడు చట్టమే చేశారు 21 ఉండాలని. అప్పట్లో ఈ ద్వితీయ నీతి ప్రకారంగా
ప్రేరణ అందించారు. నెక్స్ట్ 80% అండి, 80% జననాలు ప్రభుత్వ హాస్పిటల్లోనే జరగాలి. గతంలో అంతా ఇళ్ల దగ్గర జననాలు చేసుకునేవాళ్ళు మంత్రశాలని పిలిపించి, అలా జరగకూడదు. ఓకేనా? సర్కారీ ఆస్పతలొమ్మే 80% జననాలండి. మరి తర్వాత హెచ్ఐవి, అదేవిధంగా దీన్ని నియంత్రణ చేయాలి. హెచ్ఐవి నియంత్రణ చేయాలి. ఇమ్యూనైజేషన్ని ఏం చేయాలి? సో ఇమ్యూనైజేషన్ని పెంచాలి. గర్భనిరోధాన్ని, దీన్ని కూడా వ్యాప్తి చేయాలి. హెచ్ఐవిని నియంత్రించాలి, ఇమ్యూనైజేషన్ గర్భనిరోధాన్ని వ్యాప్తి చేయాలి. ఇది దూసరి నీతి అండి. ఓకేనా? సో ఒక్కసారి చూడండి, మరి ఎంఎస్ స్వామినాథన్ సిఫారసుల ఆధారంగా ఇది ఒక దూసరి ఆబాది నీతిని ప్రవేశపెట్టారు. మరి 2045 నాటికల్లా స్థాయి వికాస్ ఆబాది ఘట, 2010 నాటికల్లా గర్భధారణ దర్కం, 14 సంవత్సరాల ఫ్రీ ఎడ్యుకేషన్, డ్రాప్అవుట్స్ని 20% కమ్, శిశు మృత్యుధర 30, మాతృమృత్యుధర 100, 20 సంవత్సరాలకు చేసుకునేటట్లుగా ప్రేరణ, 80% గవర్నమెంట్ హాస్పిటల్స్లో హెచ్ఐవి కంట్రోల్, ఇమ్యూనైజేషన్, గర్భనిరోధ్, ఇవి చేశారండి. ఓకేనా? సో ఇంతటితో మనకి ఈ యొక్క మ్యాక్సిమం టాపిక్ మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, సో 1984లో జరిగిన ఇంటర్నేషనల్ పాపులేషన్ కాన్ఫరెన్స్ అండి, అంతర్రాష్ట్రీయ ఆబాది సమ్మేళన్ మెక్సికోలో జరిగింది. ఆ మెక్సికోలో ఏ విషయాల పట్ల మరి ఫోకస్ చేయడం జరిగింది అనేటటువంటిది, సో మరి చూద్దాం. ఇది చిన్న టాపిక్, జస్ట్ ఒక 6 టాపిక్లు, ఇక్కడనే చూద్దామండి. సో 1984 అంతర్రాష్ట్రీయ ఆబాది సమ్మేళన్ అండి. ఆబాది సమ్మేళన్ ఎక్కడ జరిగింది? మెక్సికోలో జరిగిందండి. అంతర్రాష్ట్రీయ ఆబాది సమ్మేళన్ మెక్సికోలో జరిగిందండి. మరి ఆబాది శిక్షా పాఠ్యక్రమే ఈ మెక్సికోలో జరిగినటువంటి సమావేశంలో ఈ ఆబాది శిక్షా పాఠ్యక్రమే కరిక్యులంలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి 6 తత్వాలను నిర్ధారించారు ఈ సమ్మేళనంలో. ఈ ఎడ్యుకేషనల్ అంటే విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టే దాంట్లో 6 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. సో అందులో నెంబర్ 1 పరివార్క పరిమాణ్ కళ్యాణ్, కుటుంబ యొక్క పరివార్క పరిమాణ్ ఎంత పరిమాణం ఉండాలి, ఎంత మంది ఉండాలి, సో కళ్యాణ్ ఎంత సంక్షేమంగా ఉండాలి అనేది. సో ఇది ఈ యొక్క మన విద్యా వ్యవస్థలో పెట్టే టెక్స్ట్ బుక్లలో మనం దీన్ని చూపించాలి. ఇద్దరు హద్దు, ఓకే, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అనేటటువంటిది, అదే పరిమాణం. ఒకరు ముద్దు ఇద్దరు హద్దు. నెక్స్ట్ దేరీ వివాహ, లేట్గా వివాహాలు చేసుకోవాలి అనేటటువంటిది. తర్వాత ఉత్తరదాయి అభిభావక్, బాధ్యతాయుతమైనటువంటి సంరక్షకులు, అంటే బాధ్యత లేని వాళ్ళు ఏం చేస్తారంటే విపరీతంగా పిల్లలను పుట్టించేసుకుంటారు, దానివల్ల సమస్యలు నష్టాలు. సో ఉత్తరదాయి అభిభావక్ అంటే బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు పిల్లల్ని కంటారు. సో దాని గురించి తెలియజేయడం. మరి అదేవిధంగా ఆబాది పరివర్తన్ అంటే జనాభా పెరుగుదల జరిగితే ఏం నష్టాలు ఉన్నాయనేది ఉండాలి. తర్వాత సంసాధనంకా వికాస్, మరి పెరుగుదల జరగకోకుండా ఉపయోగపడే ఎక్విప్మెంట్ని కార్యక్రమాలను డెవలప్ చేయడం గురించి. మరి చిట్ట చివరిగా ఆబాది సంబంధి మూల్య, ఆబాది జనాభా విలువలకి సంబంధించినటువంటి విలువలు మరియు అదేవిధంగా నమ్మకాలు విశ్వాసాల గురించి అండి. సో ఈ 6 అంశాలు ఉండాలి అన్నారు మెక్సికో సమావేశంలో. సో పరివార్క పరిమాణ్ వా కళ్యాణ్, దేరీ వివాహ్, ఉత్తరదాయి అభిభావక్, ఆబాది పరివర్తన్, సంసాధన వికాస్, ఆబాది మూల్యవ వికాస్ ఉండాలి అని అన్నాడండి. సో బిట్టే విధంగా అడుగుతాడు, నిమ్నమే మరి అంతర్రాష్ట్రీయ ఆబాది సమ్మేళన్ మెక్సికోమే, ఆబాది శిక్షా పాఠ్యక్రమే, సో ఈస్ తత్వ
चर्चा नहीं हुई, इस तत्व का ग्रहण नहीं किया गया अंजेपि इकड्डी मूड उ इंका नालगोदी एदोकटी डिफरेंट गा उंटुंदंडी. सो यार बागा गुर्तुपेट्टुकोंडी. सो इदंडी इंतवरकु उन्नटुवंटिदि. मरि नेक्स्ट वीडियोलो भारत में जनसंख्या वृद्धि की अवस्थाये, भारत देशंलो जनाभा वृद्धि 5 स्थायिल्लो जरिगि उंटुंदंडि, ए स्थायिलो ए विधंगा जरिगिंदि अनेटटुवंटिदि नेक्स्ट वीडियोलो चूद्दां. थैंक्यू वेरी मच अंडी. ओकेना, भारत में जनसंख्या वृद्धि की अवस्थाये नेक्स्ट वीडियोलो चूद्दां. थैंक्यू वेरी मच.